అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి, ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఏదన్నప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకు ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్, నేను రేవతి. ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు మొబైల్ రంగంలో రారాజు, సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం. హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ ఆఫర్స్తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్లో ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న మహేష్ రెడ్డి అనే వ్యక్తి కార్యాలయంలోనే మద్యం సేవించి ఓ మహిళతో రాసలీల ఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరిపి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మహేష్ రెడ్డిని విడుదల నుంచి శాశ్వతంగా తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిఈ రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో సుమారు 3.5 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉక్కుపోతున్న భరించలేని ప్రజలు సబ్స్టేషన్కు ఫోన్ చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కొందరు స్థానికులు సబ్స్టేషన్ వద్దకు వెళ్లారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర రెడ్డి తప్పతాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నాడు. అది చూసిన గ్రామస్తులు అవాక్కయ్యారు. ఫుల్గా తాగి స్పృహలు లేకుండా పడి ఉన్నట్లు స్థానికులు గమనించి నిలదీశారు. ఇలాంటి ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు. పర్రెడ్డిగూడెం పట్టణంలోని పర్రెడ్డిగూడెం అనే దగ్గర 33/11 KV ఉపకేంద్రం ఉంది. అందులో గంగుల మహేష్ రెడ్డి అతను అవుట్సోర్సింగ్ షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతను మరి తెల్లారగట్ట ఇతను అతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి తెలియ వెంటనే మా సిబ్బంది అధికారులు కూడా వెంటనే వచ్చారు. చేసి దాని మీద చర్యలు చేయడం జరిగింది. వెంటనే మేము పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఇమీడియట్లీగా ఇప్పుడు ఇక్కడ ఇతని ఇమీడియట్లీగా ఇప్పుడు ఇతని మీద చర్య తీసుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇటువంటి చర్యలు అసాంఘిక చర్యలు కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము పటిష్టమైన భద్రతను తీసుకొని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరచాలి. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.